వైద్యం కోసం ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకే వైద్యం అందిస్తున్నారని కలువాయి ఎంపీపీ లక్ష్మీదేవి, జెడ్పీటీసీ అనిల్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని బీవీఎన్ఆర్ జెడ్పీ హైస్కూల్లో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ అనిల్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఒక్క పైసా ఖర్చు లేకుండా ఉచితంగా 7 రకాల పరీక్షలు చేసి మందులు ఉచిత కళ్ళజోళ్లు ఇచ్చి వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రజల చెంతకే ఏఎన్ఎం నుంచి స్పెషలిస్టు డాక్టర్ల వరకు మన ఇంటి వద్దకే తెచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మనం రుణపడి ఉండాలని కోరారు. అనంతరం తహసీల్దార్ స్వర్ణ, ఎంపీడీఓ గోవర్ధన్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష ఒక వరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇస్తున్నారు అందరికి కూడా ఏ విధమైన డాక్టర్స్ రాసిస్తున్నారో వాళ్ళందరికి కూడా ఇప్పుడు ఆయన చెప్పింది నలుగురు స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చినారు. ఒకటి కంటికి సంబంధించి, రెండు ఎముకలు కీళ్ళు నరాలు సంబంధించిన ఆ డాక్టర్ వచ్చున్నారు. ఇంకిద్దరు వచ్చేసి జనరల్ మెడిసిన్ అంటే అన్ని రకాల వ్యాధులు చూసే స్పెషలిస్ట్ వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చున్నారు. వాళ్ళందరినీ కూడా సద్వినియోగపరచుకోవాలి. మన ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి మనంత కూడా మన ప్రభుత్వం కూడా ఏ విధంగా చర్య తీసుకుంటుందనేది ఒకసారి ఆలోచించాలి. మనం ప్రభుత్వం ఎంత మన ఆరోగ్యం మీద కూడా మనకే మన ఆరోగ్యం మీద ఏముందని తెలియకపోతే ప్రభుత్వం మన ఇంటికి డాక్టర్స్ని హెల్త్ వాళ్ళని పంపించి వాళ్ళ దగ్గర సర్వే చేయించి మనకి ఏ విధమైన జబ్బులు ఉన్నాయని చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. దీన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.